హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. విశ్వక్సేన్ సినిమా అనేటువంటి గామి రిలీజ్ అయిపోయింది. విద్యాధర్ కాగిత డైరెక్ట్ చేశారు. యువి క్రియేషన్స్ త్రూ సినిమా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా రివ్యూ ఇవ్వడానికి అందులో హైలైట్స్ ఏంటి, అందులో మైనస్లు ఏమున్నాయి, ఇలా ఎన్నో విషయాలు మన అందరికీ తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. వార్త మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ సౌజన్య. గామి విశ్వక్సేన్ సినిమా ట్రైలర్ చూస్తే మల్టిపుల్ స్టోరీస్ ఉన్నట్టు అర్థమవుతోంది. అసలు డైరెక్టర్ విద్యాధర్ కాగిత అసలు ఈ స్టోరీ త్రూ, అంటే ఈ సినిమా త్రూ అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యాధర్ కాగిత ఇదే అతని మొదటి సినిమా అంటే మనం నమ్మాలి. ఎస్, అంటే మొదటి సినిమా కదా, ఇంక ముందు ఇంకా ఆల్రెడీ తీశారు ఆయన షార్ట్ ఫిలిమ్స్ తీశారు. షార్ట్ ఫిలిమ్స్, సో అతను వెరీ ఫస్ట్ ఫీచర్ ఫిలిం ఇదే. మనం ఈ సినిమా చూసినప్పుడు ఇది అతనికి ఫస్ట్ ఫిలిం అంటే మనకు నమ్మబుద్ధి కాదు. అందుకని మనం నమ్మాలని ఎందుకు చెప్పినట్టు, అందుకు నమ్మబుద్ధి కాదన్నమాట. ఎందుకంటే అలాంటి ఒక అంటే రెగ్యులర్గా మనం చూసే ఏ అయితే కమర్షియల్ ఫార్మాట్ సినిమాలు ఉంటాయో వాటికి చాలా ఫైర్ అవే ఉంటుంది ఈ సినిమా. సో ఆ థీమ్ అలాంటిదే, ఆ డైరెక్షన్ కూడా అలాగే ఉంది. సో దీన్ని ఇలాంటి సినిమాని చేయటానికి ముందుకు వచ్చినందుకు ముందు మనం విశ్వక్సేన్ని మనం అభినంది తీరాలి. సో తను ఇందులో దాంట్లో చూపించినట్లుగా మీరు చెప్పినట్లు ట్రైలర్లు ఏవైతే మనకు కనిపించాయో అట్లాగే ఈ సినిమాలో కూడా, అంటే స్క్రీన్ అంతా తను కనిపించడు. ఇది తను ఒక లేయర్లో తను ఒక కనిపిస్తుంటాడు. ఒక లేయర్ తనదైతే ఇంకొక దీనికి సమాంతరంగా ఇంకొక టూ లేయర్స్లో కథ కనిపిస్తూ ఉంటుంది. అందులో ఒకటి దేవదాసి వ్యవస్థకు సంబంధించింది కూడా ఉంటుంది. మనకు తెలిసినటువంటి అభినయ, సో తను ఈ పాత్రని ఆమె మనకు తెలుసు, ఆమె ఒక బధిరురాలు అయినప్పటికీ కూడా ఆమె మాట్లాడుతున్నట్టే నా అంతా కూడా నిజంగా ఆమె మాట్లాడుతున్నట్టే మనకి సినిమాల్లో ఆమె కనిపిస్తూ ఉంటారు. అలాంటి ఒక దేవదాసి దుర్గ అనే ఒక పాత్రలో ఆమె కనిపిస్తారు. ఆమె ఆమె కూతురు ఒక అమ్మాయి, టీనేజ్ అమ్మాయి ఉమా అని. సో వాళ్ళిద్దరి కథ ఒకటి ఉంటుంది. చిన్న అమ్మాయి కదా, టీనేజ్ కాదు కదా, చైల్డ్. అదే టీనేజ్కి వస్తున్నటువంటి అమ్మాయి, చైల్డ్ నాట్ చైల్డ్, టీనేజ్కి వస్తున్నటువంటి, ఎందుకంటే అది కథలో మనకు తెలుస్తుంది. అది ఓకే, అంటే ట్రైలర్లో కనిపించడం ఏంటంటే చిన్న పిల్లలాగా, అమ్మాయిలాగా, అంటే ఒక చైల్డిష్ చిన్న పిల్ల అన్నట్టు అనిపిస్తుంది. అంటే దేవదాసి వ్యవస్థకు సంబంధించి ఆ పిల్లకు కూడా దాంట్లో కొనసాగింపుగా మనకు కనిపిస్తుంది. ఇంకొక లేయర్ వచ్చేసి ఎక్కడో ఒక ప్రపంచానికి తెలియనటువంటి ఒక నిగూఢమైనటువంటి ఒక ప్రయోగశాల, ఒక జైలు లాంటి ప్రయోగశాల. ఆ ప్రయోగశాలలో మనుషుల మీద రకరకాల ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ మస్తిష్కాన్ని అంటే బ్రెయిన్కి సంబంధించి బ్రెయిన్ని ఆల్టర్ చేసి, సో మనిషిని మార్చేసే, అంటే వాళ్ళలో ఒరిజినల్ ఎవరైతే ఉండారో వాళ్ళు కాకుండా వీళ్ళకి కావలసినట్లుగా వాళ్ళని తయారు చేసే ఒక ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. అత్యంత క్రూరమైనటువంటి ప్రయోగాలు, అది ఇంకొక లేయరు. అవును. సో ఈ ఇద్దరికి, అంటే అందులో చూపించిన దేవదాసి కానివ్వండి లేదా దాని పేరు క్యాట్ సెల్ అంటారు, క్యాట్ సెల్లో కనిపించే ఒక అబ్బాయి, ఒక చిన్న అబ్బాయి, టీనేజ్ అబ్బాయి. సో ఆ అబ్బాయికి అలాగే ఎవరైతే ఇంకొక కథ ఉంటుందో శంకర్, సో ఆ పాత్రని విశ్వక్సేన్ పోషించాడు. సో ఒక అఘోర ఆశ్రమంలో నుంచి మనకి అతను కనిపిస్తాడు మనకి. సో వాళ్ళందరూ కూడా తనకేంటంటే మనిషి స్పర్శ తగిలితే చాలు తను పడిపోతాడు. అంటే అతను మనిషి స్పర్శ అతని శరీరానికి పడదు. సో అతనిలో మార్పు వచ్చేసి నీలిరంగు, అంటే బ్లూ కలర్లో మారిపోతుంది అతని శరీరం. సో అలాంటి ఒక డిజార్డర్ అతనికి ఉంటుంది. అంటే దానికి నయం చేయలేనటువంటి ఒక రోగం లాంటిది అనుకోవాలి. అలా అట్లా అతను ఆ ఆశ్రమం నుంచి బహిష్కరింపబడతాడు. ఎందుకంటే తను ఎవరిని ముట్టుకోలేడు, ముట్టుకుంటే అతను పడిపోతాడు తనే, అవతలాలు కాదు. సో తను అలాంటి పరిస్థితుల్లో అతను ఎవరు భరించడం కష్టం కదా, అందుకని అతను బహిష్కరిస్తారు. కానీ మరి అతను ఎలా దాని నుంచి బయటికి రావాలంటే ఎక్కడో ద్రోణగిరి పర్వతాల్లో, హిమాలయాల్లో ఉండే ద్రోణగిరి అనే పర్వతాల్లో మనం పుట్టగొడుగులని ఏవైతే అంటామో అలాంటి, దాని పేరు మాలికా పత్రం సంథింగ్ అట్లా తెలుగులో పెట్టారు. సో అది 36 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే అవి, వాటి యొక్క ప్రభావం ఉంటుంది, శక్తి ఉంటుంది, అవి అంటే వెలుగుతాయి.
వాటి అప్పుడు కూడా ఒక 24 అవర్సే అన్నమాట వాటి యొక్క శక్తి ఉంటుంది. ఆ టైంలోనే వాటిని కనుక తీసుకుంటే కనుక ఔషధ రూపంలో, ఓకే, అప్పుడు ఇతనుకున్నటువంటి ఆ జాడ్యం పోతుంది. సో దానికోసం అతను చేసే ప్రయాణమే ఈ గామి, అంటే అతని గమ్యం అది. ద్రోణగిరి పర్వతాల్లో ఉండే పుట్టగొడుగుల్ని చేజిక్కించుకోవటానికి, అది కూడా 15 రోజుల లోపల. ఇతను 15 రోజులు టైమే ఉంటుంది అప్పటికి, ఎందుకంటే ఆ ఘడియ వచ్చేస్తుంది, అవి వికసించే ఘడియ వస్తుంది, వాటి ప్రభావం ఉండే ఘడియ 15 రోజులు వచ్చేస్తుంది. ఆ 15 రోజుల లోపల నువ్వు వెళ్ళకపోతే మళ్ళీ 36 సంవత్సరాలు ఆగాలి. సో ఆ గమ్యం చేరుకోవడానికి అతను చేసే ప్రయాణమే అతని గామి అనమాట. ఓకే. సో పథికుడు అంటాం మామూలుగా మనం, అంటే ఒక ప్రయాణం చేసేవాడు. ఇతను గమ్యం కోసం ప్రయాణం చేసేవాడు. సో ఆ టైంలో అతనికి ఎదురయ్యేటువంటి అనుభవాలు ఒకవైపు వస్తామంటే, ఇంకోవైపు అందా చెప్పినట్టు దేవదాసి వ్యవస్థ, వాళ్ళకి ఆ దేవదాసికి ఇతనికి ఉన్న సంబంధం ఏంటి, అలాగే ఆ క్యాట్సెల్లో ఉండే అబ్బాయికి ఇతనికి ఏంటి సంబంధం, దీని మీద ఈ 3 లేయర్స్ మీద ఈ కథ నడుస్తూ ఉంటుంది. దీన్ని ఫస్ట్ హాఫ్ మాత్రం మనకి, సెకండ్ హాఫ్ చూడటానికి కావాల్సినంత ఓపిక, కొంచెం ఓపిక పెట్టుకు చూడాలి, ఎందుకంటే స్క్రీన్ ప్లే కొంచెం డల్గానే ఉంది ఫస్ట్ హాఫ్లో. ఏంటి అసలు కథ ఏమవుతుంది, ఏం చెప్పదలుచుకున్న దర్శకుడు అనేది మనకు ఫస్ట్ హాఫ్లో అర్థం కాదు. మనం పొరపాటు పడే అవకాశం కూడా ఉంది. ఒక ఈ క్యారెక్టర్ల గురించి వీళ్ళు పలానా వాళ్ళు ఉంటారు, ఆ కథకి ముందు వేరే 2 లేయర్స్ ఏవైతే ఉన్నాయో, అబ్బాయి క్యాట్సెల్ ఉండే అబ్బాయికి, అలాగే దుర్గానే దేవదాసికి, శంకర్కి ఉండే సంబంధాలు ఏవైతే ఉంటాయో అవి మనం వేరేగా అనుకుంటాం. కానీ సెకండ్ హాఫ్లో వచ్చేవాడికి ఒక్కొక్కటి ముడి విప్పదీస్తూ వెళ్ళాడు. తర్వాత మనకు తెలిసిపోతుంది ఇది వాళ్ళకి ఇతనికి ఉండే సంబంధం ఏంటనేది. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే చివరి అర్ధగంట మాత్రం సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా డైరెక్టర్ తీశాడు. కాకపోతే ఆ సెకండ్ హాఫ్ చూడటానికి ఈ ఫస్ట్ హాఫ్ అంతా మనం భరించాలి. దాన్ని కూడా అతను కనుక నిజంగా పెట్టుకోవచ్చు, దాన్ని కూడా మంచిగా స్క్రీన్ ప్లే తోటి, పకడ్బందీ స్క్రీన్ ప్లే తోటి కనుక ఈ సినిమా, అంటే ఇంకొక స్పేస్లో ఉండి మనం అంటే ఆలోచింప చేసే సినిమా, ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇది క్రిటికల్గా ఎవరైతే ఉత్తమాభిరుచి గల ప్రేక్షకులు అంటారు చూడండి, అలాంటి ప్రేక్షకులకు నచ్చే సినిమా. అంతేగాని రెగ్యులర్ సినీగర్స్కి, మాస్ మసాలాల సినిమాలను ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ సినిమాని నేను అస్సలు సజెస్ట్ చేయను చూడమని, అందుకే వాళ్ళకి అర్థం కూడా కాదు. సో ఆ రకంగా చూసుకుంటే ఇది ఒక, అంటే ఈ గామి సినిమా ఒకసారి చూస్తే అర్థమవుతుందా అందరికి, ఎవరికైనా? చాలామందికి అర్థం కాకపోయే అవకాశాలు కూడా ఉన్నాయి, అదే నేను చెప్తున్నాను. అంటే రెగ్యులర్ సినీగర్స్కి ఇది ఏం సినిమా అనుకునే ప్రమాదం ఉంది, ఇది ఇంత తలనొప్పిగా ఉంది అని చెప్పేసి అనుకుంటే, ఎందుకంటే దాంట్లో మనకి ఫైట్లు, ఇట్లాంటి పాటలు, ఇట్లాంటివి ఏమి ఉండవు ఇందులో. అవును. సో అందువల్ల బ్యాక్గ్రౌండ్లో వచ్చే తప్ప మిగతా ఏమి రెగ్యులర్గా వచ్చే పాటలు, ఫైట్లు ఇట్లాంటివి లేకుండా సాగే సినిమా. కేవలం కథ దాని బేసిస్, అంటే కథే ప్లస్ పాయింట్ అనుకోవచ్చా ఈ సినిమాకి? సినిమా కథ ప్లస్ పాయింట్, ఆ క్యారెక్టరైజేషన్, శంకర్ క్యారెక్టరైజేషన్ కానివ్వండి, అలాగే ఆ క్యాట్సెల్ అబ్బాయి క్యారెక్టర్ కానివ్వండి, దానికి కోడ్లు ఉంటాయి కదా, అలా కోడ్ పేరు ఉంటుంది అన్నమాట, 333 అని ఉంటుంది, క్యాట్ 333 అని అట్లాంటిది ఏదో ఉంది. అట్లాగే దేవదాసి దుర్గగా అభినయ, ఆమె కూతురుగా చేసిన అమ్మాయి పేరు హారిక, అమ్మాయి పేరు ఉమ. సో ఈ క్యారెక్టర్లు అందరూ కూడా చాలా బాగా చేశారు. అట్లాగే ఆ క్యాట్సెల్లో ఉండే ఎవరైతే సైంటిస్టులు ప్రయోగాలు చేస్తూ ఉంటారో, మయాంక్ పారక్ అని అతను బాంబే యాక్టర్, చాలా తెలుగు సినిమాల్లో చేశాడు. సో ఈ అతను ఒక కీలక పాత్ర చేశాడు. అట్లాగే చాందినీ చౌదరి, సో అమ్మాయి హీరోయిన్ లాంటి పాత్రే, అంటే గామి శంకర్కి అతని ప్రయాణంలో తోడుగా ఉండే పాత్ర. సో ఇలాంటి అంటే ఆ దారి తెలిసినటువంటి, ఎక్కడికి వెళ్ళాలా, ఆ ద్రోణగిరి పర్వతాలకి తక్కువ కాలంలో వెళ్ళడానికి దారి తెలిసిన అమ్మాయి అనమాట. సో వాళ్ళ ప్రయాణం అదంతా కూడా బాగానే ఉంటుంది. బట్ మైనస్లకు వచ్చేటప్పటికి ఇది రెగ్యులర్ సినిమా కాదు, పాటలు ఉండవు, రెగ్యులర్ ఫైట్లు ఉండవు, ఆ రకంగా వాళ్ళ మాస్ మసాలాలు ఏమి ఉండవు. సో అవి మైనస్లు అని చెప్పాలి, అంటే రెగ్యులర్ సినీ గోయర్స్ దృష్ట్యా కనుక చూస్తే కనుక. సో సినిమాటోగ్రఫీ కానీ, విఎఫ్ఎక్స్ వర్క్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉన్నటువంటి సినిమా. సో దీనికి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు, శ్రీకార్ అగస్తి అని, నరేష్ కుమార్ అని చెప్పేసి వీళ్ళిద్దరూ మ్యూజిక్ ఇచ్చారు. అట్లాగే విశ్వనాథ్ రెడ్డి అని చెప్పేసి అతను సినిమాటోగ్రఫీ, వీళ్ళిద్దరు వర్క్ చాలా ఎక్సలెంట్గా ఉంది. డైరెక్టర్ కూడా ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను, ఇతను ఇంకొంచెం శ్రద్ధ పెడితే కనుక తెలుగు సినిమా గర్వపడే
స్థాయికి చేరుకునే ఒక దర్శకుడు అతనిలో కనిపిస్తాడు మనకి ఈ సినిమా చూసినప్పుడు. బట్ బాక్సాఫీస్ పరంగా కమర్షియల్ యాంగిల్గా చూస్తే కనుక ఇది పెద్దగా ఆడే సినిమా కాదు, ఎందుకంటే సింగిల్ స్క్రీన్స్లో ఆడే సినిమా కాదు, మల్టీప్లెక్స్ సినిమాగానే నేను చెప్పగలుగుతాను ఇప్పుడైతే దీని గురించి. సో మరి ఇప్పటి వరకు విశ్వక్సేన్ నటించినటువంటి సినిమాలకి ఇది చాలా సరికొత్తగా చాలా డిఫరెంట్గా అంటే రిస్క్ చేశాడనే చెప్పుకోవాలి విశ్వక్సేను. సో అంటే ఇదొక మైలురాయిగా ఇలాంటి క్యారెక్టర్స్ కూడా విశ్వక్సేన్ చేయగలడు అని నిరూపించుకున్నాడా ఈ గామి సినిమా ద్వారా? నిజానికి అతనికి బాడీ లాంగ్వేజ్కి ఇది అసలు సరిపోని సినిమాగా మనం భావించాలి ఫస్ట్ అయితే. కానీ అలాంటి తను ఒక పాగల్ లాంటి సినిమా చేసిన లేదా ఫలక్నమా దాసు సినిమా చూసుకున్నా, సో వీటిల్లో అతని బాడీ లాంగ్వేజ్ మనకి తెలుసు, ఒక ఫెరోషియస్ గాయగా ఆ టైప్ ఆఫ్ రోల్స్లో అతను బాగా రాణిస్తాడు. బట్ ఇందులో ఒక్క చాలా సీరియస్గా చాలా అతి తక్కువ సంభాషణ ఉండే పాత్ర, కంప్లీట్లీ ఎక్స్ప్రెషన్స్ త్రూనే వెళ్తుంది. సో అది అతనికి బాగా సెట్ అయింది. నిజానికి ఇలాంటి తక్కువ సంభాషణలు ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఉండే పాత్రలు కనుక అతను లభిస్తే అతను రాణిస్తాడు అనేది ఈ సినిమా ద్వారా పురోగతి. పైగా ఏంటంటే ఇది గ్లామర్ క్యారెక్టర్ కాదు, మొత్తం అఘోర టైపు వేషాలు, మొత్తం జడలతోటి, తర్వాత ఒకటే ఆ బట్ట, సినిమా మొత్తం అదే కనిపిస్తుంది మనకంతా కూడా. సో అదే రకమైనటువంటి ఒకటే ఆహార్యంతో మనకు సినిమా అంతా కనిపిస్తాడు, ఒకటే కాస్ట్యూమ్తో కనిపిస్తాడు. సో అయినప్పటికీ కూడా అతను ఆ పాత్రలో రాణించాడని చెప్పాలి. సో అందరూ కూడా అభినయ, ఆమె ఎక్సలెంట్ ఆర్టిస్ట్గా ఈ సినిమా మనకు కనిపిస్తుంది. అబ్బాయిగా చేసిన అతను కూడా క్యాట్సెల్లో మహమ్మద్ అని చెప్పేసి అబ్బాయి చాలా బాగా చేశాడు. సో అందరూ కూడా ఎవరికి వాళ్ళు తమ పాత్రలకి అంటే ఆర్టిస్టుల పరంగా చూసుకుంటే అందరూ నోన్ పర్సన్సే ఉన్నారు, బట్ ప్రొడ్యూసింగ్ దగ్గరకు వచ్చేసరికి ఫండ్ రైజ్ చేసి సినిమా తీశారనేది వినిపిస్తోంది. ఒక ముగ్గురు నలుగురితో కలిసి చేసిన సినిమా, ప్రధానంగా కార్తీక కూడా పార్టిసిపేషన్ ఉంది, తమడా మీడియా ఉంది, చాలా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అలా చేయాల్సి వచ్చిందా అంటే ప్రొడ్యూసర్స్ ఎవరు రాక అందరూ కలిసి ఫండ్ రైజ్ చేసుకుని చేశారా? ఎందుకంటే దీని ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా చేయాల్సినటువంటి సినిమా, మీకు అంతా కూడా వేరే రెగ్యులర్గా సెటప్ చేసి చేసే సినిమా కాదు. సో ఆ హిమాలయ పర్వతాలు, ఆ ప్రయాణాలు, అట్లాగే ఒక పెద్ద ఒక సెట్ క్యాట్సెల్కి సంబంధించినటువంటి సెట్ కావాలి. సో ఆ సెట్ కానివ్వండి, సో అట్లాగే దేవదాసికి సంబంధించినటువంటి ఆ దేవాలయము అది అలాంటివి కూడా చాలా బాగా చేశారు. అది అన్నీ కూడా ప్రొడక్షన్ వాల్యూస్ కావాలి కాబట్టి, సో ఒకరి మీదే ఆ భారం పడకుండా వాళ్ళు అట్లా కార్తీక్, ప్రధానంగా కార్తీక్ కల్టు క్రియేషన్స్ అనేవాళ్ళు దీన్ని టేకప్ చేసి మిగతా ముగ్గురు నలుగురు సహకారంతో ఈ సినిమాని తీశారు. అందులో విశ్వక్సేన్ కూడా ఉన్నాడు. సో తనకు ఆ సబ్జెక్ట్ నచ్చి తను కూడా అందులో నిర్మాణంలో భాగస్వామి అయినట్టు మనం భావించాలి. ఓకే, సో ఏదేమైనా కానీ ఈ గామి సినిమా సరికొత్తగా ఉందనే చెప్పుకోవాలి. ట్రైలర్ పరంగా చూసుకుంటే ఇప్పుడు సినిమా కూడా రిలీజ్ అయింది. సో విద్యాధర్ కాగిత ఇంకా మంచి మంచి సినిమాలు ఏవైతే ఇప్పుడు ఈ సినిమా ద్వారా మైనస్లు అని చెప్పుకుంటున్నారో అందరూ, సో అవి అధిగమించి సినిమా ఇండస్ట్రీలో తన పేరు కూడా నిలబెట్టుకునేలాగా చేయాలని చెప్పేసి ఆశ.